ఈ రోజు ప్రధానంగా గొర్రె కాపర్లకు సంబంధించి గొల్ల కురుమ కమ్యూనిటీస్ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ప్రతి కుటుంబానికి 20+1 20 గొర్రెలు ఒక పొట్టేలు దగ్గర దగ్గర 84 లక్షల గొర్రెలని పంపిణీ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారతదేశ చరిత్రలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల పట్ల తన కమిట్మెంట్ ఈరోజు గొల్ల కాపర్లు గొల్ల కుర్మ కావచ్చు నేత గీత కార్మికులు కావచ్చు నాయి బ్రాహ్మణ రజకులు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఈ రాష్ట్రంలో ఉన్నారో కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగు నింపాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమాలను తీసుకోవడం, బడ్జెట్లో కూడా పెట్టడం. మన డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు మొన్న మా మణిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి అక్కడ జరిగినటువంటి మీటింగ్ కూడా మీరు చూస్తే సబ్ కమిటీ గంగపుత్రులు కానీ ముదిరాజులు కానీ గూండ్లు అదేవిధంగా తెలుగు ఆ సబ్ క్యాస్ట్లు అందరినీ పిలిచి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది. అంటే మళ్ళా జూలై ఆగస్టు మాసంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న కోఆర్డినేషన్ సమస్యలు ఉంటే కూడా ఆ రోజు చాలా క్లుప్తంగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ గొర్రె కాపర్ల దగ్గరకు వచ్చినప్పుడు వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేయాలి, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చిన మీదట జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఎంఆర్ఓ ఎంపీడీఓ మా వెటనరీ డాక్టర్ వీళ్ళు ముగ్గురు కలిసి కమిటీగా ఫార్మేషన్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టడం. అయితే ఇంకో ఆలోచన వెనస్డే నాడు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ అన్ని జిల్లా కలెక్టర్లతోని వెటర్నరీ మా డిపార్ట్మెంట్ వారితోని వీడియో కాన్ఫరెన్సు బుధవారం నాడు ఇక్కడ పెట్టినాం. ఆ తర్వాత ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు కూడా పెద్ద ఎత్తున పెట్టాలని ఒక 2-2 డేస్ గ్యాప్ ఆ షెడ్యూల్ కూడా మీకు ఇస్తాం. అన్ని జిల్లాల్లో మరి పెద్ద ఎత్తున అవగాహన సదస్సులో నేను కానివ్వండి, జిల్లా మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ జిల్లాలో ఉన్నటువంటి గొల్ల కుర్మలను అందరినీ పిలిచి కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, ఎన్రోల్మెంట్ ఏ పద్ధతిలో జరుగుతుంది, ఎక్కడన్నా ల్యాబ్స్ ఉన్నాయా అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో మనం 84 లక్షల గొర్రెలు కూడా ఒక ఈ సంవత్సరం 42 నెక్స్ట్ ఇయర్ 42 అది కూడా లాటరీ పద్ధతిలో ఈ సంవత్సరం ఇచ్చిన వాళ్లకు నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇచ్చిన వాళ్ళకి డిలీట్ చేసేసి నెక్స్ట్ ఇయర్ మిగిలినవి కూడా ఇచ్చేసేటువంటి కార్యక్రమం. దీంట్లో మనకున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం తీసుకుంటే చాలా భారీ ఎత్తున ఆ ఎన్రోల్మెంటు సొసైటీలో సభ్యత్వ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఈ కమ్యూనిటీస్ అంతా వచ్చి ఉత్సాహంగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటున్నారు. అంటే ఈ రాష్ట్రం కాదు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా చేపట్టలేదు. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ చాలా కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా గ్రామాలలో చేస్తారు. ఇది కూడా నీకు దేశంలో ఎక్కడ లేదు. 75% సబ్సిడీ మీద ఇవ్వడం అనేది చరిత్రలో కూడా ఊహించింది. గ్రామీణ ప్రాంతం లేదంటే ప్రతిదీ బ్యాంక్తో టైప్ చేయడం మూలాన వాళ్ళు రకరకాల ఇబ్బందులు, కొంత కొలాటల్ కానీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటి పేపర్లు కానీ లేకపోతే రకరకాలుగా వాళ్ళ ప్రాపర్టీస్ బ్యాంకు తనఖా పెట్టడం ఇవన్నీ ఏ ప్రమేయం లేకుండా 75% సబ్సిడీ మీద ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి
ఎక్కడి నుంచి తీసుకురావాలనేది కలెక్టర్లకు ఆల్రెడీ మరి మేము డైరెక్షన్ ఇచ్చినాం. అంటే వాళ్ళకి నియర్ బై ఏ రాష్ట్రం ఉంటుంది, ఎక్కడ సంతల గొర్రెలు దొరుకుతాయి, అది కూడా మేము ఒక టీము, మా డిపార్ట్మెంట్ ఒక టీం ఆల్రెడీ సర్వే చేసి వచ్చిండ్రు. మళ్ళా కలెక్టర్ల కూడా వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని అంతా జిల్లా కలెక్టరే చూస్తారు అన్ని జిల్లాలకు సంబంధించి. ఇప్పటికే వాళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే నేను రాష్ట్రంలో ఉన్నటువంటి గుల్ల కుర్మలకు అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరిని మీరు మెంబర్షిప్ చేయండి, మిగిలిన కార్యక్రమం అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. దాని తర్వాత గొర్రెలు వచ్చిన తర్వాత దానికి కావలసినటువంటి పశుగ్రాసం ఏదైతే మీకు హార్టికల్చర్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, మా డిపార్ట్మెంట్ కలిసి స్టైలో ఎమటో అని చెప్పేసి ఒక గడ్డి విత్తనం అనేది పెద్ద ఎత్తున మనం పెంచబోతున్నాం. రెండోది వ్యాక్సిన్ కానివ్వండి, నట్టల మందు కానివ్వండి, వివిధ మెడిసిన్సు, దాంతోపాటు మొబైల్ వెహికల్స్ కూడా, సంచార పశు వైద్యశాల కూడా, అవి కూడా మన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందే అటు ఇటుగా వెహికల్స్ అన్నీ వచ్చేస్తాయి. అవి 100 వెహికల్స్ 100 నియోజకవర్గాలలో పర్మనెంట్గా ఆ వెహికల్ అక్కడే ఉంటుంది. డాక్టర్ ఉంటాడు, కాంపౌండర్ ఉంటాడు, మెడిసిన్ ఉంటుంది. ఆ సంతల దగ్గరికే పోయి మెడిసిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. రెండోది ఏంటంటే ఏ జిల్లాలకి ఏ రాష్ట్రాలకి తెచ్చినా ఆ రాష్ట్రంలోనే జియో ట్యాగింగ్ చేయడం, ఇన్సూరెన్స్ కూడా అక్కడే చేపిస్తాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి అవి కూడా ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. ఇప్పుడు మాకు ఈ ఒక ఎన్రోల్మెంట్ కాగానే మాకు ఫిగర్స్ వస్తాయి, ఆ ఫిగర్స్ ప్రకారం వాళ్ళకి ఎన్రోల్మెంటు జరుగుతుంది. ఇది బ్రాడ్గా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. బట్